ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83-83. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార సంబంధమైన వ్యవహారాలు, పౌల్ట్రీ వ్యాపారాలు, అదేవిధంగా ఈ ఆక్వారంగానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ సానుకూలంగా ఉంటాయి. ఎంతో పెట్టుబడి పెడతారు, ఎంతో టెన్షన్ పడతారు, ఏమీ ఇబ్బంది లేకుండా మీకు కార్యక్రమాలన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి, మంచి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. అదే కోణంలో ఇతరులు చేస్తున్న వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు అనుసరిస్తున్న మార్గాలు ఏవైతే ఉన్నాయో, వాటిలో మంచి వాటిని మీరు అనుకరిస్తారు, తద్వారా మంచి ప్రయోజనాలని పొందగలుగుతారు. ఈ వ్యాపార వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. గతంలో వ్యాపారం చేసిన పరిస్థితికి, ఇప్పుడు వ్యాపారం చేస్తున్న పరిస్థితికి చాలా తేడా ఉంటుంది. ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు వచ్చిన తర్వాత అమ్మాలన్నా కష్టమవుతుంది, కొనాలన్నా కష్టమవుతుంది. కష్టపడి సంపాదించినటువంటి ధనంలో ఏమాత్రం దొంగతనం చేయలేదు, టెర్రరిజం చేయలేదు, లేకపోతే బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగ్గొట్టలేదు, ఫైనాన్స్ కంపెనీ పెట్టి అందరినీ దోచుకొని ఒక్కటే పొట్ట పగల మింగాలనే కార్యక్రమం చేయలేదు, డబ్బులు ఎగ్గొట్టి విదేశాలు వెళ్ళలేదు. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లో అనేక రకాల ట్యాక్సులు కట్టాల్సిన పరిస్థితి రావటం మీ మనోవేదన కారణమవుతుంది. వ్యాపారంలో మిగిలేది లాభం అనేది ఒకనాటి మాట, ఈరోజు వ్యాపారంలో మిగిలేది కష్టము, లాభం లేనటువంటి నష్టం, ఏమీ ఉపయోగలేదు. ప్రజల కోసం, ప్రభుత్వం కోసం వ్యాపారం చేస్తారంతే, ప్రజలకి సరుకులు అందిస్తారు, డబ్బులు తీసుకుంటారు, ప్రభుత్వానికి గడుపుతారు, మీ చేతిలో మిగిలేదే ఉండదు. ఇలాంటి వ్యాపారాలు కొనసాగించడం అవసరమా అని ఒక ఆలోచన బయలుదేరుతుంది. ఏది ఏమైనప్పటికీ కుటుంబ వ్యవహారాల దృష్ట్యా నూతనమైనటువంటి వాటిని ఎన్నుకోవాలని, వాటిల్లో తలదూర్చాలని భావిస్తారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి విధానం బాగాలేకపోవటం వల్ల ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాల్ని అనుసరిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.